పెద్దపల్లిలో శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నిజాయితీ పార్టీని కాబట్టి తనను గెలిపించారని దోచుకున్నందుకే విజయ రమణారావును ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. దోచుకోవడం దాచుకోవడం అలవాటు కాబట్టి అందరూ అలానే చేస్తారని అనుకుంటావు. పవిత్రమైన ఓదెల మల్లన్న స్వామి దేవాలయాన్ని రాజకీయ వేదికగా మార్చాలనుకున్నావని విమర్శించారు. నీకు అధికారం ముఖ్యం కానీ నాకు నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యమన్నారు. మొన్నటికి మొన్న ఒక పాదయాత్ర అంటూ పెట్టి 50 లక్ష రూపాయల గజం కూడా అమ్ముతా ఉంది. ఇక్కడ నీకు ఆలోచన ఉంటే కదా నీకు రియల్ ఎస్టేట్ కుంట పట్టిస్తా ఉంది, ఆలోచన ఉందా అని అనిపిస్తా ఉంది. ఆయన ప్రేలాపనలు చేస్తూ ఉన్నాడు, అంటే ఒక రకంగా భ్రమలో ఉంది. ఆయన రాజకీయ జీవితం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఛాయ పైసలు కూడా ఎవరు అడగలేదట. చీ కొట్టింది ప్రజలు. నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గం పాడైపోద్ది, ఈ ప్రజలందరూ ఇబ్బందులు పడతారు ఉద్దేశంతోనే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.